ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల జాబితాపై కమలం పార్టీ కసరత్తును వేగవంతం చేసింది. అన్ని కుదిరితే ఈ రోజు సాయంత్రం ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసిన బీజేపీ ఈ రోజు అధికారికంగా జాబితాను విడుదల చేయనుంది. దీంతో సాయంత్రం లోపు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే అంశంపై క్లారిటీ రానుంది. మరోవైపు 3 పార్టీల పొత్తులో భాగంగా అరకు వ్యాలీ, హెచ్చెర్ల, విశాఖ నార్త్, అనపర్తి, కైకలూరు, విజయవాడ, వెస్ట్, జమ్మలమడుగు, బద్వేలు, ధర్మవరం, ఆదోని అసెంబ్లీ స్థానాలు బీజేపీకి వచ్చాయి. అటు అరకు, అనకాపల్లి, నర్సాపూర్, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంటు సీట్లలో కమలం పార్టీ పోటీ చేయనున్నది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బీజేపీ లిస్టు మీద ఈ రోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మొత్తం చూసుకుంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ లిస్టు ఈ రోజు దాదాపుగా విడుదల చేసినట్టు చెప్పినా క్లారిటీ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఏపీలో పోటీ చేసే 6 ఎంపీ స్థానాలు, 10 పార్లమెంట్ స్థానాలకి బీజేపీ దాదాపుగా అభ్యర్థులను అయితే ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాంతంలోపు ఎవరెక్కడనేది పోటీ చేయాలనే అంశంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అరకు వ్యాలీ, ఎచ్చెర్ల, విశాఖనాథ్, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్ ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతా ఉంది. అరకు, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ స్థానాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ స్థానాలకు సంబంధించి టీడీపీ కానీ జనసేన కానీ అభ్యర్థులు అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదే స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారికంగా ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ జాబితా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ.